డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే రాపాకును అమలాపురం పార్లమెంటు సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. రాజోలు అసెంబ్లీ సమన్వయకర్తగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వ్యవహరిస్తున్నారు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉండగా గొల్లపల్లితో ఎమ్మెల్యే రాపాకకు విభేదాలు ఉన్నాయి. కాగా ఎమ్మెల్యే రాపాకను పార్లమెంటు సమన్వయకర్తగా నియమించడంతో మర్యాదపూర్వకంగా గొల్లపల్లి సూర్యారావు కలిశారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ గొల్లపల్లితో కలిసి పార్టీ విజయం కోసం పనిచేస్తారని అన్నారు. తనను సమన్వయకర్తగా నియమించిన పార్టీ అధినేత సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసంతో పదవి అప్పగించినందుకు సరైన న్యాయం చేస్తారని, పార్టీ నాయకులకు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతారని స్పష్టం చేశారు. నియోజకవర్గాలు తిరిగి తప్పనిసరిగా ఎంపీ గెలిపించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు గారు నేను ప్రతిపక్షంలో ఉండగా ఆయన అధికార పక్షంలో ఉన్నారు, మరలా నేను అధికార పక్షంలో ఉండగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మాకిద్దరికీ చాలా గొడవలన్నీ బయట ఉన్నటువంటి అందరికీ తెలుసు, మీడియా ద్వారానే మీడియా పరిముఖంగానే జరిగింది. అయినప్పటికీ కూడా అధిష్టాన వర్గం టికెట్ ఇచ్చింది కాబట్టి, అతనికి పిలిచి అవకాశం ఇచ్చారు కాబట్టి, ఇద్దరం కలిసి పనిచేయాలి కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా నేను ఎంపీగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మధ్యాహ్నమే ఆయన నా దగ్గర రావడం జరిగింది. కలిసి ప్రయాణం అయితే చేస్తాం తప్పనిసరిగా. మన ఈ పాత ముందు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కలిసి ప్రయాణం నడవాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు మేము ఇందులో పోటీ చేస్తాం, తప్పనిసరిగా విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తాం. నియమించడం జరిగింది పేపర్లో, అంటే నాకు పేపర్లో వార్త చూసాం, టీవీలో చూసాం, అదేవిధంగా అసెంబ్లీకి గొల్లపల్లి సూర్యారావు గారు పేరు ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, 7 నియోజకవర్గాలు తిరిగి తప్పనిసరిగా ఎంపీ గెలిపించుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా గొల్లపల్లి సూర్యారావు గారు నేను ప్రతిపక్షంలో ఉండగా ఆయన అధికార పక్షంలో ఉన్నారు, మరలా నేను అధికార పక్షంలో ఉండగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. మాకిద్దరికీ చాలా గొడవలన్నీ బయట ఉన్నటువంటి అందరికీ తెలుసు. అధిష్టాన వర్గం టికెట్ ఇచ్చింది కాబట్టి అతనికి పిలిచి అవకాశం ఇచ్చారు.